ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జి ఛానల్ అన్నమాట, అంటే సింగిల్ ట్రాక్ ఛానల్. పార్టీషన్ ఉంటుంది కదా, పార్టీషన్ పక్కలో డోర్ అయితే వస్తుంది కదా సింగిల్ది, అలాంటిది అయితే దీన్ని ఫిట్ చేసుకోవాలన్నమాట. సో దీనికి కావాల్సింది వచ్చేసి సో ఇలాంటి వీల్స్ సెట్ తీసుకోవాలి, అలాగే రెండు బుషులు కూడా కాబడుతుండేవి. సో వచ్చి ఇవి వీల్స్ అన్నమాట. ఇవి వచ్చేసి దీనికి క్లాంప్ అన్నమాట. ఇవి అది అయితే ఇందులో ఒకటి డోర్కి ఫిట్ చేసుకోవాలి, ఇంకోటి వచ్చేసి వీల్కి ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇవి నా చేతిలో ఉండి వచ్చేసి డోర్కి ఫిట్ చేసుకోవాలి, కింద పడింది కదా ఇప్పుడు, అది వచ్చేసి అది వీల్కి ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి దానికి సంబంధించిన స్క్రూస్ అన్నమాట. ఇవి మొత్తం వచ్చి సెట్ బాక్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇది వీల్ సెట్ తీసుకుంటే ఇవన్నీ వస్తాయి. దీని అమౌంట్ వచ్చేసి 890 అన్నమాట ఎంఆర్పి ప్రైజ్. ఇది 800కి అయితే వస్తుంది మనకి. సో ఇక ఛానల్ అయితే మీకు ఎంత వెడల్పు కావాలనేది చూసుకునేసి కట్ చేసుకోవాలి ఇది. సో నేనైతే నాకు ఎంత కావాలో అంత కట్ చేసుకుంటాను. ఇది 800 పొడవు అయితే ఉంది నాకు, 76 చిల్డ్రన్ కాబడుతుంది ఇది. సో నాకు ఎంత కావాలో అంత నేను కట్ చేసుకుంటుంటాను దీన్ని. సో ఇప్పుడు ఈ వీల్కి అలా స్క్రూ వేసుకోవాలి, వేసుకొని దానికి టైట్ చేసుకోవాలన్నమాట. టైట్ చేసుకునేసి పైన ఇంటూ కూడా ఒక దానికి నట్టు వస్తుంది, నట్టు టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఛానల్కి ఎక్కేసుకోవాలా, అది లెఫ్ట్ అండ్ రైట్ అనేది చూసుకునేసి వేసుకోవాలన్నమాట ఇది. ఇలా టైట్ చేసుకొని పైన నట్టు వస్తుంది, అది టైట్ చేసుకోవాలన్నమాట. అది అలా స్పానర్ కూడా ఆ బాక్స్లోనే వస్తుంది, స్పానర్తో మీరు టైట్ చేసుకోవాలన్నమాట ఇది. అలా ఇది ఒక లెఫ్ట్ ఇంకా రైట్, మీరు ఛానల్కి ఛానల్లోకి వేసేటప్పుడు లెఫ్ట్ కోటి రైట్ సైడ్ కోటి వచ్చే మాదిరిగా వేసుకోవాలన్నమాట. అది కూడా ఎలాగనేది చూపిస్తాం మీకు. సో అలా అది వచ్చేసి లెఫ్ట్ అనుకోండి, ఇది రైట్ సైడ్కి ఉండాలన్నమాట దీన్ని. సో అలా అయితే వేసుకోవాలి రెండు. ఇంకా తర్వాత వచ్చేసి మనకి డోర్కి స్టాపర్ అని వస్తుంది, దాన్ని కూడా అదే మాకు ఎంతగా అంత ఓపెన్ చేసుకునే మాదిరిగా ఒక లాక్ మాదిరిగా వస్తుంది, దాన్ని కూడా వేసేసుకొని మనం టైట్ చేసుకోవచ్చు. అది ఎంత కావాలంతా మీరు మళ్ళీ అది స్క్రూ డ్రైవర్తో లూజ్ చేసుకొని టైట్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి రెండు క్లాంపులు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మీరు డోర్లో అలా ఫిట్ చేసుకోవాలన్నమాట. డోర్కి వచ్చేసి డోర్ పై భాగంలో ఫిట్ చేసుకునేసి వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి దీని ఛానల్స్కి మనం స్క్రూలు అయితే ఫిట్ చేసుకోవాలి కదా, దానికైతే హోల్స్ వేసుకోవాలి ముందుగానే. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి డోర్కి ఎంతకాలంత గ్రూ అయితే వదులుకుంటాము, ఆ గ్రూలో వచ్చేసి ఈ ఛానల్ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. మనం యోగించే స్క్రూస్ లాంటి ముక్కలు స్క్రూస్ కానీ ఇలా వేసుకొని ఫిట్ చేయాలన్నమాట. దీన్ని హిడెన్ డోర్ అంటారు, హిడెన్ డోర్ కూడా ఇలాగే చేస్తారు, కాకపోతే ఆ డోర్ కనిపించకుండా ఫుల్ సీట్ కొట్టేస్తే అది హిడెన్ డోర్ అయిపోతుంది అన్నమాట. ఇలా 4-5 స్క్రూలు అయితే పైన ఫిట్ చేసుకోవాలా. సో ఫిట్టింగ్ అయితే అయిందనమాట ఇది. ఇక్కడ లాస్ట్లో కూడా ఒక స్క్రూ అయితే వేస్తాను. సో ఇలా ఇలా ఫ్రీగా ఉండాలి అది.
నెక్స్ట్ అనేది ఎక్కువ టైట్ చేస్తే టైట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఈ సైజ్ ఎంత వస్తుందో చూసుకునేసి అక్కడికైతే సైజ్ తీసుకున్నాం అన్నమాట, ఆ క్లామ్ దగ్గరికి. దాని నుంచి మీరు ఒక అర్థించి తక్కువైతే కట్ చేసుకోవాలి. బాటమ్ వరకు పెట్టకూడదు, పెడితే టైట్ అయిపోతుంది డోర్, స్లైడింగ్ అయితే క్లీన్గా పోదన్నమాట. దానికంటే ఒక అర్థించి తక్కువ పెట్టుకోవాలి మీరు. ఇలా 3-4 చోట్ల సైజ్ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్లోర్ ఒకే లెవెల్లో ఉండదు, ఏది తక్కువ ఉంటే ఆ సైజ్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా వెడల్పు కూడా సైజ్ చూసుకోవాలి, అది ఎంత ఉందో అంత పెట్టుకోవాలన్నమాట. సో మేము డోర్ అయితే ముందుగా రెడీ చేసాము. ఇది లామినేట్ వేసి చూపలేదు. సో ఈ క్లాంప్ ఉంది కదా, ఇంతకుముందు చూపించాం కదా, ఇలా పైన పెట్టేసి దానికి స్క్రూలు అయితే కొంచెం పొడుగుట స్క్రూలు వేయాలి మీరు. ఇది 3 ఇంచుల స్క్రూస్ అయితే మేము వేస్తున్నాము. డోర్ ఎడ్జ్ నుండి మీరు ఒక దారం లోపలికైతే వేసుకుంటే బెటర్ అన్నమాట. ఇలా మీకు రెండు పక్కలను ఆ క్లాంప్ అయితే ఫిట్ చేసుకోవాలి. అవతల పక్క ఒకటి, ఇప్పుడు పక్క ఒకటి, రెండు క్లాంప్ అయితే వస్తుందన్నమాట. ఆ క్లాంప్ కూడా చిన్న గ్రూ ఉంటుంది, ఆ గ్రూలోకి ఆ వీల్ కోటి ఇంతకుముందు ఫిట్ చేసాం కదా, ఇది వచ్చేసి అందులో గ్రూ మాదిరి లాక్ మాదిరిగా కూర్చొనేస్తుంది అన్నమాట. అది సో ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ డోర్కి అది ఇంతకుముందు చెప్పాను కదా, ఆ క్లాంప్కి ఈ క్లాంప్కి మధ్యలో గ్రూ ఉంటుంది, అది మామూలుగా టెలిస్కోప్ ఇచ్చాను ట్రాక్ సెట్ చేసాం కదా, సేమ్ అలాగే దీన్ని కూడా సెట్ చేయాలన్నమాట. డోర్ని కొంచెం పైకి ఎత్తుకునేసి ఆ క్లాంప్ కూర్చోబెట్టాలన్నమాట. అది చాలా ఈజీగానే ఉంటుంది, కష్టమైతే ఏమి ఉండదు. ఈ ఛానల్ సెట్ చేసుకోవడం అనేది అవతల పక్క చేసాము. ఇప్పుడు ఇక్కడ యువతల పక్క కూడా ఆ క్లాంప్ అయితే సెట్ చేయాలన్నమాట. చూడవచ్చు ఛానల్ కూర్చొని ఇంకా ఈజీగా ఫ్రీగా వస్తుంది అన్నమాట డోర్ అనేది. ఇంకా ఎడ్జ్ బీడింగ్ అయితే లేదు, తర్వాత వేస్తాం అది. సో ఫ్రీగా డోర్ అయితే ఉందన్నమాట. ఈ హ్యాండిల్ అయితే మీరు ఇలాంటిది కూడా వాడచ్చు, లేదంటే గోడిలో వస్తుంది ఒక హ్యాండిల్ అయితే అది కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. రెండు హ్యాండ్లో ఏదైనా వేసుకోవచ్చు. సో క్లోజ్ చేసి డోర్ అయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట. చూడవచ్చు సో ఇప్పుడు చెక్ ట్రయల్ చేసినామంతే. ఇది వచ్చేసి దానికి ఆ క్లాంప్ అయితే స్క్రూలు అయితే ఫిట్ చేయాలన్నమాట. అది అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ గోల్డ్లో కూడా హ్యాండిల్ ఫిట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఈ వీలుంది కదా,
టచ్ కాకుండా మేము లోపలైతే ఫిట్ చేస్తాము. మీరు బయట కూడా ఫిట్ చేసుకోవచ్చు, కాకపోతే పార్టీషన్ టచ్ అవుతుందనేసి మేము అక్కడ ఫిట్ చేసాము. దాన్ని యూత్ కూడా ఫిట్ చేసుకోవచ్చు కావాలంటే. మేమైతే యూత్లకైతే బుష్ అయితే ఫిట్ చేసుకుంటాము బయట రాకుండా. సో ఇప్పుడు ఆ క్లాంప్కి స్క్రూ అయితే ఫిట్ చేస్తాం అన్నమాట. ఆట్ల పక్క ఒకటి ఇట్ల పక్క ఒకటి రెండే రెండు స్క్రూలు అంతే. మీకు ఇప్పుడు డోర్ కనిపించకుండా ఇట్ల పక్క సీట్ కొట్టిందామంటే ఇది హిడెన్ డోర్ అయిపోతుందన్నమాట, మనకి డోర్ అనేది కనిపించదు. సో ఇప్పుడు డోర్ అయితే రెడీ అయింది. మనం ఇప్పుడు కిందకు వచ్చేసి బుష్లు అయితే ఫిట్ చేయాలన్నమాట. లేదంటే ఇలా బయటకు అయితే వెళ్తుంటుంది బాటమ్ సైడ్. రెండు బుష్లు అయితే ఫిట్ చేసుకోవాలి, ఈ ఎడ్జ్లో ఒకటి, మళ్ళీ ఇంకొక పక్క కూడా ఒకటి ఫిట్ చేసుకోవాలి. రెండు బుష్లు అయితే ఫిట్ చేసుకోవాలి, లేదంటే అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది బాటంలో. చూడచ్చు బుష్ ఫిట్ చేయకుంటే మళ్ళా బయటకు వచ్చేస్తాను అన్నమాట. అలా బుష్ ఫిట్ చేస్తే బయటకు రాకుండా ఉంటుంది. ఈ డోర్ థిక్నెస్ వచ్చేసి మేము 1 ఇంచ్ డోర్ అయితే తీసుకుందాము. సైజు థిక్నెస్ 1 ఇంచ్ ఉంటుంది, 3/4 ఇంచ్ కూడా వాడచ్చు, కాకపోతే బెండ్ అవుతుంటుంది అన్నమాట. అది 1 ఇంచ్ డోర్ అయితే తీసుకోండి, బాగుంటుంది. ఇలా బుష్ ఉంటే మీరు బయటకు రాదనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, అయితే మీకు డోర్ లాక్ అనేది, లాక్ అంటే అది మాకు ఓపెన్ ఎంత కావాలో అంతవరకు ఇది ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆ ఛానల్కి గ్రూ ఉంటుంది కదా, గ్రూలో ఇది లోపల ఫిట్ చేసుకోమంట. అలా ఇప్పుడు అక్కడికి వచ్చేసి డోర్ అనేది క్లోజ్ అవుతుంది అంతే. అలాగే మనకి ఎంతవరకు ఓపెన్ కావాలి డోర్ అనేది చూసుకునేసి అక్కడ దాకా అది ఫిట్ చేసుకోవచ్చు అనమాట. స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. చూడొచ్చు ఇక్కడ స్టాప్ అయింది మనకి, ఎంత కావాలో అంత. ఓకే ఫ్రెండ్స్, డోర్ అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. సో ఇదనమాట ఈ వీడియోలో ఈ సింగిల్ ట్రాక్ ఛానల్ ఎలా ఫిట్ చేయాలనేది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. ఓకే బాయ్.